నమస్తే, వెల్కమ్ టు ఐబీఆర్ నౌ. దిస్ ఇస్ జ్యోతి. వరంగల్ అర్బన్ వర్ధనపేట మండలం నల్లబెల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ముత్యం దేవేంద్ర, వైఫ్ ఆఫ్ సంపత్, తన భర్త సర్పంచ్ పదవిలో ఉన్నప్పుడు పూర్తి చేయలేని పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులను ఖచ్చితంగా పూర్తి చేయాలన్న అంకిత భావంతో ముందుకు వస్తున్నానని తెలియజేస్తూ మా ప్రతినిధితో ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్కారం మేడం. నమస్కారం. మీ కుటుంబ నేపథ్యం, మీరు ఎంతవరకు చదువుకున్నారు? మా అమ్మ వాళ్ళ ఊరు నందనం, నేను ఇంటర్ చేసిన, మాకిద్దరు బాబులు. మీ మ్యారేజ్ ఎప్పుడైంది? 2000 సంవత్సరం. మీ యొక్క భర్త గారు క్రితం సర్పంచ్ ఉన్నారు కదా, మీరు మళ్ళా కూడా సర్పంచ్ ఉండాలని భర్త గారు చెప్పారా లేకపోతే మీరు నిర్ణయం తీసుకున్నారా? మా భర్త గారు గతంలో కొన్ని చేయలేని పనులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పూర్తి చేసుకోవాలని జనరల్ వచ్చింది కాబట్టి. మిమ్మల్ని ఏమన్నా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ మీ సార్కు తెలిసిన వాళ్ళు కానీ ఉండాలని ఏమైనా కోరుకున్నారా? ఉండాలని కోరుకున్నారు కాబట్టి ముందుకొచ్చింది. మీరు ఇక్కడ ప్రథమంగా ఏ సమస్యలున్నాయని మీరు అనుకుంటున్నారు? కొన్ని రహదారులు ఉన్నాయి పంటల కోసం, చెరువు నీటి కోసం, ఇంకుడు గుంతలు కానీ లాట్రిన్స్ కానీ, నీటి సమస్య కొంత తీరింది, ఇంకా కొంత ఉంది. కొన్ని మహిళా సంఘాల కోసం అభివృద్ధి చేసేది ఉంది, మహిళా బిల్డింగ్ కానీ. ఇప్పుడు అన్ని శాంక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ ఛాయిస్ వచ్చినందుకు చేద్దామని. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు క్రితంలో సర్పంచ్ ఉన్నారు కదా, అంటే మీరు మీ యొక్క కుటుంబ నేపథ్యం? అంటే మా తల్లిదండ్రులకు మేమిద్దరం అన్నదమ్ములము. నేను పెద్దవాడిని, నా పేరు ముత్యం సంపత్, మా తమ్ముడు ముత్యం దేవేందర్. మేము గతంలో వ్యవసాయం చేసుకుని బతికేవాళ్ళము. నేను డిగ్రీ పూర్తి చేసుకున్నాను 2000 సంవత్సరం నుంచి. 2013 సంవత్సరం వరకు మారి అని ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేశాను. 2013లో జనరల్ సీట్ రావడం వల్ల గ్రామంలోని ప్రజలందరూ నాకు ఉండడం కోసం నాకు సహాయ సహకారాలు అందించారు. వాళ్ళ దయ వల్ల, వాళ్ళ ఆశీస్సులతోటి నేను దాదాపు భారీ మెజార్టీతో, ఒక 1300 ఓట్ల మెజార్టీతో నేను గెలవడం జరిగింది జనరల్ సీట్లో. అదే అనుగుణంగా ఆరు రమేష్ గారు ఆధ్వర్యంలో ఆయన ఆశీస్సులతో గ్రామంలో దాదాపు ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు కానీ, మరుగుదొడ్లు కానీ, అదేవిధంగా రహదారులు, ఎస్సీ కాలనీలో కానీ, బీసీ కాలనీలో కానీ రహదారులు దాదాపు ఒక 3 కిలోమీటర్ల రహదారులు సీసీ రోడ్లు చేయించడం జరిగింది. ఇంకా అదే పోను ఇంకా ఎస్సీ కాలనీలో ఒక 43 లక్షలతో సీడిఎఫ్ నిధుల నుంచి, స్పెషల్ ఫండ్ నుంచి 43 లక్షలు 11 రహదారులు ఎస్సీ కాలనీలో మట్టి రోడ్లు లేకుండా 43 లక్షలతో మంజూరు చేయించడం జరిగింది. ప్రొసీడింగ్లు కూడా వచ్చినాయి, అగ్రిమెంట్లు కూడా అవ్వడం జరిగింది. అదేవిధంగా బీసీ కాలనీలో కూడా ఒక 16 సందులు ఎప్పుడో ఊరు పుట్టినప్పటి నుండి అట్లే ఉంటున్నాయి, వాటి కూడా ఒక 80 లక్షలతోటి ఎమ్మెల్యే గారు స్పెషల్ ఫండ్ కింద మంజూరు చేయించి అగ్రిమెంట్లు కూడా అయిపోవడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో గతంలో బీటీ రోడ్లు చాలా రంధ్రాలు ఉంటే బీటీ రెన్యువల్ కూడా ఒక 15 కిలోమీటర్ రెన్యువల్ చేయించడం జరిగింది. అదేవిధంగా కట్టమీన కూడా బీటీ రోడ్డు 1,08,00,000తోటి మంజూరు చేయించడం జరిగింది. కట్ట నుంచి జగన్నతండ లాబర్తి పోయే రోడ్డు కూడా 1,28,00,000తోటి బిర్జికం బీటీ రోడ్డు కూడా మంజూరు చేయించడం జరిగింది. ఆల్రెడీ అన్ని అగ్రిమెంట్లు అయినాయి. అదేవిధంగా నల్లబెల్లి నుంచి తిమ్మాపురం ఇవన్నీ పూర్తిగా పనులు అయిపోయినాయా, ఇంకా మధ్యలో ఆగినాయా? ఇప్పుడే అవి స్టార్ట్ కాబోతాయి. ఎందుకంటే ప్రజలను కోరుకున్నది ఏంటంటే మేము చేసే పనులు ఎమ్మెల్యే గారు ఇచ్చినవి పూర్తిగా చేయడం జరిగింది. కానీ ఇంకా గ్రామానికి కావాల్సిన పనులు చేయాలంటే ఇంకొక 5 సంవత్సరాలు మాకు ఛాయిస్ ఇచ్చి ఆశీర్వదించి. మీ దగ్గరకు వచ్చిన సమస్యలు ఏంటి, ఏ సమస్యలు మీరు పరిష్కరించారు? అంటే మా దగ్గరికి గతంలో
ఇల్లులో సమస్యలు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్లి ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఎస్సీ కాలనీలో ఒక 50 స్పెషల్గా 50 మంజూరు చేయించడం జరిగింది. ఇప్పుడు దేవుదేళ వాళ్ళందరూ ఆశీర్వదిస్తే ఆ 80 బెడ్రూమ్లు కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టించడానికి ముందుకొస్తాము. సో మీకు ఇవరకు ప్రభుత్వం చేపట్టిన పథకాలు ఏవి మీరు ప్రజలకు అందించారు? మేము గవర్నమెంట్ పరంగా ప్రతి ఇంటికి మేము ఇక్కడ ఎన్ఆర్ఈజీఎస్ కింద అంటే ఉపాధి హామీ పని కింద మేము ఏం చేసామంటే గ్రామంలో ప్రెస్టేజ్గా తీసుకొని యూత్ను ముందు పెట్టుకొని మహిళా సంఘాలను ముందు పెట్టుకొని ప్రతి ఇల్లుకు మరుగుదొడ్డి కట్టాలా ఇంకుడు గుంతు ఉండాలి కరువు పని యొక్క ఆశీస్సులతోటి ఎమ్మెల్యే గారు చెప్పిన యాక్షన్ ప్లాన్ ప్రకారం ఇక్కడ ప్రతి ఇల్లుకు మరుగుదొడ్డి కానీ ఇంకుడు గుంత కానీ అదేవిధంగా ఇక్కడ దాదాపు ఒక 30 నుంచి 40 వేల టేకు మొక్కలు పెంచడం జరిగింది గ్రామంలో. మరి మీ గ్రామము దాదాపు ఇంకా ఇరుకునే ఉన్నది కదా, అంటే రోడ్లు విస్తరణ ఏం కాలేదు, ఇల్లు చూసినా కానీ పాతవిగానే ఉన్నాయి కదా. గతంలో చేసిన వాళ్ళు కొంత కార్యక్రమాలు చేసిర్రు. నేను 2013 జూలై 31 నాడు గెలిచిన తర్వాత ఈ 5 సంవత్సరాలు అంటే 2013 నేను ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నాను. గ్రామ పంచాయతీ నుంచి తిమ్మపురం దాకా ఒక 20 నుంచి 30 ఇళ్ళు కూలగొట్టియడం జరిగింది నా ఆధ్వర్యంలో. ప్రతి ఒక్కరికి ఇల్లు పెడతామని ఎమ్మెల్యే గారి ద్వారా వాళ్ళకి మాట ఇవ్వడం కూడా జరిగింది. మేము గెలిచిన తర్వాత డబుల్ బెడ్రూమ్లు కానీ గ్రామంలో ప్రతి మట్టి రోడ్లు లేకుండా ప్రతి వాడకు సీసీ రోడ్లు పోయడం కానీ కొన్ని మెయిన్ బజార్లు వెలుపు చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా గ్రామంలో గుడి అభివృద్ధి కోసం కానీ బడి కొత్త పాఠశాల దాదాపు 40 లక్షలతో పాఠశాల కట్టేయడం జరిగింది. అందులో ఎంతమంది విద్యార్థులు? 210 పిల్లలే ఉన్నారు. నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటంటే ఆఫ్టర్ జనవరి తర్వాత ప్రతి పేరెంట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం పెట్టడం కోసం ఈసారి కంపల్సరీ ప్రయత్నం చేస్తాం. సో మీరు భర్త గారు చెప్పినటువంటి కొన్ని పనులు రోడ్డు వెడల్పులో పోయినటువంటి ఇండ్లు కానీ రకరకాల సమస్యలు కానీ వాటికి మీరు ఎంత సపోర్ట్గా ఉండి దేన్ని మీరు గుర్తించబోతున్నారు? ఇండ్లు ఉన్న రోడ్లను ఫస్ట్ టైం అవే చేయాలని మా కోరిక. సో మీరు దాదాపు వాడవాడ తిరుగుతుంటే ఇంటింటికి పోతుంటే కూడా కొన్ని సమస్యలు అదే నాకు అంటే పింఛన్ రాలేదని లేదంటే ఇలాంటి అంటే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి? చాలా వరకు పెట్టించినాం కానీ ఇక కొన్ని కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా పెట్టిస్తాం. సో మీకు ఓట్ల సంఖ్య 2400 ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 70% వరకు. మీ యొక్క నినాదం ఏంటి, ఎలా మీరు వాళ్ళను అభ్యర్థిస్తున్నారు ఓటు? ఇంతకుముందు ఛాయిస్ ఇచ్చి ఇప్పుడు కూడా మాకే ఓటేసి గెలిపిస్తే మేము ఉన్న పనులను కూడా పూర్తి చేస్తాము, చేయలేని పనులన్నీ ఇప్పుడు చేయగలుగుతామని చెప్తాం. మీరు చివరిగా మీ యొక్క గ్రామ ప్రజలకు తెలియజేసేది? మేము చివరిగా గ్రామ ప్రజలకు కోరుకున్నది ఏంటంటే ఇక్కడ సిటీలలో ఉండకుండా గ్రామంలో ఉండుకుంటూ గ్రామ ప్రజలకు నిత్యం ఏ ఆపద వచ్చినా వాళ్ళతోనే ఉండుకుంటూ వాళ్ళ కనసాగలనే మేము ఒక జీతగాలు లెక్క పనిచేసినాం కాబట్టి ఈసారి కూడా మాకు ఛాయిస్ ఇస్తారు, ఇస్తే ఏ సమస్య లేకుండా ఇంతకుముందు పనిగానుల్లో కార్యకర్తలు కానీ గ్రామంలో ముఖ్యులు కానీ సమస్యల పట్ల ఏ ఏరియాకి సమస్య వస్తే ఆ ఏరియాలో ఉన్న ముఖ్యులను తీసుకుని మహిళల సమస్య వచ్చినా భార్య భర్తలు వచ్చినా అక్కడ లోకల్గా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళే సాధ్యమంత వరకు వాళ్ళ ఇంట్లోనే కూర్చొని చేసాము. పింఛన్లు ఒక 513 మందికి పెట్టిన, ఎవరి దగ్గర రూపాయి తీసుకోలే. కల్యాణ లక్ష్మి చాలామందికి ఒక 62 మందికి ఇప్పించిన, ఎవరి దగ్గర రూపాయి తీసుకోలే. అదేవిధంగా కేసీఆర్ కిట్ ఇప్పించడం జరిగింది. ఇక్కడ దాదాపు ప్రతి పని గవర్నమెంట్ నుంచి వచ్చింది, ఏదైనా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో గ్రామాలలో తీసుకెళ్ళినా వాళ్ళకి ఇంటికి చేరేదాకా చేసినాం. అదేవిధంగా స్వచ్ఛ భారత్ మిషన్ కింద దాదాపు ఒక 500 లాటరీలు కట్టియడం జరిగింది. ప్రతి ఇల్లు కట్టుకుంటూ ఎవరైతే ముందుకొస్తారో నిజంగా కరెక్ట్ కట్టిన వాళ్ళకే 12,000 ఇంటికి పోయి ఇచ్చినాం. అలా ఒక్క రూపాయి కూడా మేము ఎవరి దగ్గర తీసుకోవాలి అంటే మేము ముందుకెళ్తా ఉన్నాము, అదే మాకు అక్కరొస్తుందని ఆశిస్తూ ఉన్నాం. సో చివరిగా మీరు మీ యొక్క ఓటర్స్కు చెప్పే, మీ గ్రామ ప్రజలకు చెప్పే సందేశం? చివరిగా మా గ్రామ ప్రజలందరినీ పేరు పేరున దండం పెట్టి అడిగేది ఏంటంటే గత 5 సంవత్సరాలు మాకు ఛాయిస్ ఇచ్చిళ్ళు, కొంతమందికి పని చేయలేకపోయినాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరనేది పని చేయాలో ప్రతి ఒక్కరు మేము ఆలోచించుకున్నాం, ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాం, ప్రతి ఒక్కరికి పని చేస్తామని, ప్రతి ఇల్లుకి ఏదో ఒక రకంగా మేము సహకారాలు అంటే ప్రతి కుటుంబానికి అందిస్తామని వాళ్ళు మీరు పూర్తిగా మాకు ఆశీర్వదించి సహకరించి మీ యొక్క ఆశీర్వాదాలు ఉంటే ముందుకు పోతామని తెలియజేసుకుంటాను. మీరు సర్పంచ్గా మేడం అధికారులకు వచ్చిన తర్వాత సర్పంచ్గా మేడం అన్ని అధికారం చేసుకొని ఇస్తారా లేకపోతే ఆ అధికారం మీరే చెలాయిస్తారా? అంటే వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ దాకా చదువుకుంది, నేను ఒకవేళ ఇంటి దగ్గర లేకున్నా కానీ చాలా సమస్యలు, ఎవరైనా బయట వాళ్ళు వస్తే కూడా వాళ్ళతో మాట్లాడడము వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వడము ఆమెకు చాలా తెలుసు. గ్రామ పంచాయతీలో నేను ఎలాంటి జోక్యం చేసుకోను, ఎందుకంటే గ్రామ పంచాయతీ తీర్మానాలు ఉంటాయి, గ్రామ పంచాయతీ అభివృద్ధి కమిటీ ఉంటుంది. గ్రామ పంచాయతీ ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం ఒక 3 ఎంప్లాయీస్ని కానీ వీవోల నుంచి కానీ పెట్టడం జరిగింది. వాళ్ళ నిర్ణయం ప్రకారమే వాళ్ళే సజావుగా పాలన జరిగిస్తారు. ఏమన్నా సజెషన్ లాంటివి ఇస్తారా? సజెషన్స్ అంటే బయట మా ఇంటి వరకే మనం ఎట్లుండాలి, గ్రామంలో ఎట్లా జరగాలి, మనం ఎంతవరకు జోక్యం చేసుకోవాలి, అధికారం వచ్చిందనే అహంకారంతో అయితే మేము ముందుకు పోము. సో మీ సార్ చెప్పినట్టుగా మీకు ఆ స్వేచ్ఛ ఉంది అంటారా? ఉంది. ఓకే, మీరు చివరిగా మీ యొక్క ఓటర్లను ఏ విధంగా అభ్యర్థిస్తున్నారు, వాళ్ళకి ఇచ్చే సందేశం? సారు ఇప్పుడు ఏది చెప్పిండో అవే చెప్పండి. గ్రామం మమ్మల్ని కోరుకొని ఈసారి మమ్మల్ని గెలిపిస్తే వాళ్ళ కోసమే మేము పనిచేస్తాం,
అంటే కాబట్టి వాళ్ళు ఏది మీకు ఓటేసి గెలిపించవలసింది, ఆ ముక్క కూడా చెప్పండి. ఓటేసి గెలిపించమని వాళ్ళని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇదండి ముత్యం దేవేంద్ర సంపత్ గారు ఇచ్చే సందేశం. మా ఒక గ్రామంలో ఇప్పటి వరకు పెద్ద పదవిగానే ఉన్నాను. మా గ్రామ అన్ని సమస్యల పట్ల ఆయా కులాల మధ్య కానీ లేకపోతే ఇంకెక్కడన్నా కానీ తగాదు వచ్చినా లేదంటే ఏమన్నా సమస్యలు వచ్చినా కానీ అక్కడ ఉన్నటువంటి వారితోనే అక్కడికి పోయి సమస్యలు పరిష్కరించేవాడిని. ఇప్పుడు కూడా నాకు ఒకసారి అవకాశం ఇస్తే తక్కిన మిగిలిపోయిన అన్ని పనులు కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళ యొక్క భావం వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ మేడం. సో చూశారు కదండి ముత్యం దేవేంద్ర వైఫ్ ఆఫ్ సంపత్ గారి మాటలు. వారు సర్పంచ్ ఎన్నికల్లో గెలవాలని మా ఐబీఆర్ నౌ కోరుకుంటుంది.